ఎప్పుడైనా వచ్చినా ఇక్కడికి కర్ణాటకకి షూటింగ్ పనిమీద కానివ్వండి, లేకపోతే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రాన్సిట్ ఏంటంటే నాకు బెంగళూరు హిందూపూర్ ఎమ్మెల్యే నేను కాబట్టి హిందూపూర్ వెళ్ళాలంటే బెంగళూరు వచ్చి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఎవరంటే ముందుగా చెప్పుకోవాల్సింది నేను మన కన్నడ కట్టీరవ రాజ్కుమార్ గారు, డాక్టర్ రాజ్కుమార్ గారు వాళ్ళ పిల్లలు, నన్ను అన్నలాగా వాళ్ళు గౌరవించి అలాగే వాళ్ళపైన నా వాత్సల్యాన్ని చూపిస్తూ ఏదైతే నాన్నగారు కంటీరవ డాక్టర్ రాజ్కుమార్ గారి యొక్క అనుబంధం ఉండిందో దాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా నేను నా గురించే కాకుండా వాళ్ళ గురించి కూడా ఆ యొక్క సంస్కారాన్ని వాళ్ళ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆశీర్వదిస్తున్నాను వాళ్ళందరినీ, పిల్లల్ని. అలాగే యాష్ గారు ఆయన కూడా వచ్చారు మన కార్యక్రమానికి. మెయిన్గా ఏంటంటే సినిమా అందరూ ఎలాగైతే నేను చెప్పాను నేను రకరకాల సినిమాలు చేశానని, వాళ్ళు చేస్తున్నారు రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో, అది పౌరాణికం కావచ్చు, జానపదాలు కావచ్చు, లేకపోతే సాంఘిక సినిమాలు కావచ్చు, లేకపోతే ఫ్యాంటసీ సినిమాలు కావచ్చు, రకరకాల సినిమాలు. నా ఈ యొక్క సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చాను, కానీ నాన్నగారి సినిమానే నేను ఒక జీవిత చరిత్ర నేను చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. అది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తాను, బాధ్యత అవకాశంగా, నా వంతు ఒక బాధ్యతగా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తాను. అటువంటి సినిమా ముందు ఒక భాగంగా మొదలుపెట్టాము, కానీ ఈజ్ ఎన్టీఆర్ లార్జర్ దెన్ లైఫ్, ఆయన ఒక ఆరా, ఆయన ఒక ఇమేజ్. సో అటువంటిది ఒక భాగంలో న్యాయం చేయలేమని రెండు భాగాలుగా, ఇప్పుడు ఏదైతే ఒక భాగం ఎన్ని రోజులు తీసుకుంటుందో రెండు భాగాలు కూడా అన్ని రోజుల్లోనే రెండు భాగం కూడా పూర్తిగా వస్తుంది. మొదటి భాగం రేపు జనవరి 9 ఏ రోజైతే నాన్నగారు 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అదే తారీఖున ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి భాగం విడుదల కాబోతుంది. సో అందరూ ఆయన ఒక తెలుగువాడుగానే కాకుండా అందరి వాడిగా అందరూ నిష్పక్షపాతంగా ఆయన అభిమానిస్తూ, ముఖ్యంగా నాకు గుర్తు ఇక్కడికి బెంగళూరుకి ఆయన ఎన్నో సినిమాలు షూటింగ్లకు రావడం, లేకపోతే నేను రావడం, అభిమానులు కన్నడ అభిమానులు ఉన్నారు, తెలుగు అభిమానులు ఉన్నారంతా కూడా, మరి ఇంతమంది అభిమానులు నాకు దొరకడం భావస్థరాని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. ఆయన పూర్వజన్మ వాసులతో మనకున్న పరిచయంతో ఎంతమంది ఉన్నారో అందులో ఒకళ్ళిద్దరిని మనం ఈ జన్మలో సంపాదించవచ్చు, కానీ ఇంతమంది 100 లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అనేది అది నా జన్మల అంటే అది అనుబంధము, జన్మల అనుబంధము, ఏ రుణానుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంటుంది. మీరు చూస్తున్న ఆదర అభిమానానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చేస్తున్న ప్రతి ప్రయత్నానికి ఏదైతే నిర్మాతలు దర్శకులు నా మీద నమ్మకంతో రకరకాల భిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తున్నారో వాటిలన్నింటినీ ఆదరిస్తూ నన్ను మీ సొంత పాటిగా ఒక నటుడిగా కాకుండా నన్ను చూస్తున్నందుకు మీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను దీని గురించి ఎక్కువ పరిశోధన చేయాల్సిన అవసరం పడలేదు, నో రీసెర్చ్. బికాజ్ నేను చెప్పాను చిన్నప్పటి నుంచి ఆయనే నా తండ్రే కాదు, దైవం, గురువు, నా మెంటార్ అంతా అని కూడా ఆయనే నా ఇన్స్పిరేషన్. కాబట్టి నేను నాకేమాత్రం లేసమాత్రమైన అనుమానం లేదు. నేను ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా లేదా అన్న ఒక సంశయం అనుమానం ఎప్పుడు రాలేదు నాకు. ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ రోల్ ఐ పోర్ట్రేట్ ఈజ్ ఆల్ ద గెటప్స్ అండ్ ద మోస్ట్ టఫెస్ట్ ఈజ్ ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ దాన్ ఆన్ స్క్రీన్. అంటే ఎంతవరకు ఇద్దాం అనుకున్నావు అంతవరకు, నేను చెప్పాను ఇది ఒక భార్యాభర్తల కథ, ఒక భార్యాభర్తల కథ. కాబట్టి ఒకళ్ళ కోసం వాళ్ళు ఒకళ్ళు ఎలా త్యాగాలు చేశారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా జీవితం, లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్వేస్ కాంప్రమైజ్. సో ఎలా అమ్మ గారు కూడా ఆయన ఆలోచనలకి ఎలా బలపరుస్తూ ఆవిడ కూడా కాంప్రమైజ్ అయ్యారు, ఎలా ఆయన్ని ప్రోత్సహించింది అమ్మగారు అన్నది
ఇంపార్టెంట్ అది జరుగుతుంది ఇంపార్టెంట్ బేస్ ఆఫ్ ద ఫిలిం. పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ పెద్ద కలిసిన సిచ్యువేషన్ మీరు ఎప్పుడన్నా రాజ్ కుమార్ గారిని నేను ఆ సన్నివేశం ఎలా ఉంది అప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి రావడం అయినా కలవడం జరిగింది. తర్వాత ఒకసారి మా అదే ఇంటికి ఒకసారి నాన్నగారు పార్వతమ్మ గారిని రాజ్కుమార్ గారిని ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను ఉన్నాను అప్పుడు అక్కడ ఆయన లేదండి అది చూద్దామండి. నేను అంటే మేము అనుకున్న ముందు కానీ మాకు టైం లేక చూస్తున్నాం కదా ఇది ఇంత అతి వేగంగా పూర్తి చేయాల్సి వచ్చింది సినిమా. దిస్ ఇస్ ఎ బయోపిక్. ఐ ఓన్లీ టాక్ అబౌట్ మై పిక్చర్. దిస్ ఇస్ ఎ బయోపిక్. వాట్ ఈస్ డూయింగ్ ఐ డోంట్ నో. But this is a biopic. I don't want to. మేము చెప్పింది నా నాన్నగారు అమ్మగారి కథ అదే తీసుకున్నాం మేము ఇంపార్టెంట్ గా. సో దిస్ ఇస్ ఇండియాస్ బయోపిక్. రాజ్కుమార్ గారు ఎందుకు అంతనే అనుమానం ఉంది. అలాగే నాన్నగారు ఆయన నా బాగా గుర్తు ఎన్నో సినిమాల్లో అంటే అన్ని భాష నటీనటులను ప్రోత్సహిస్తూ ఉండేది. ఎస్పెషల్లీ కన్నడ నుంచి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు ఆయన మన శ్రీకృష్ణ పాండవీలో భీముడిగా అయితే ఏమీ లేకపోతే ఇంకా ఎన్నో సినిమాలు జానపద సినిమాల్లో ఆయన ఆయన్ని పెట్టుకోవడం జరిగింది. ఇలా దేస్ నథింగ్ లైక్ స్టార్ అండ్ అన్ ఆర్టిస్ట్. సో అని సార్ అది నిజాలే కదా ఇజ్ ఆల్వేస్ ఇజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నాకు కూడా ఐ లైక్ ఐ సెడ్ వెనెవర్ ఐ టాక్ అబౌట్ హిమ్ వెనెవర్ థింక్ అబౌట్ హిమ్ ఆలోచించిన అండ్ సినిమాలు చూస్తే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. Hi, this is Lakshmi Manchu. Please subscribe to Filmy Jalsa for all your latest film news. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.